ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఈరోజు ధర్మ సందేహాలు వాస్తు అంశంలో ఒక స్థలంలో గృహం కట్టుకునేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది తెలుసుకోబోతున్నాం ఇక్కడ గృహం కట్టుకునేటప్పుడు ముఖ్యంగా స్థలం స్థలంలో రాజవీధి ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి ఆ రాజవీధికి ఎదురుగా ఎలాంటి ఆయము అనేటువంటిది పెట్టుకొని ఆ యొక్క గణితం అనేటువంటిది అంటే గృహపిండ గణితం అనేటువంటిది చేసుకొని ఇల్లు కట్టుకోవాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి దానికి ముందు అర్వణము అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అర్వణము అంటే మూడు రకాలుగా అర్వణాలు ఉన్నాయి ఒకటి గ్రామ అర్వణము రెండోది క్షేత్ర అర్వణము అదేవిధంగా గృహ అర్వణము ఇక్కడ గృహ అర్వణము అంటే పేరు బలాన్ని బట్టి ఏ దిశలో మనం ప్లాట్ కొనుక్కోవాలి ఏ దిశలో ఇల్లు కట్టుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకుంటాం ఇక్కడ ఏదైనా కూడా అంటే మనిషి ఏదైతే పేరు ఏదైనా కూడా రాజవీధికి ఎదురుగా మాత్రమే మనం సింహద్వారం పెట్టుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడూ కూడా రాజవీధి ఒకవైపు ఉండి ద్వారబంధం ఎటువైపు పెట్టుకుంటే అది ఇబ్బంది అవుతుంది అంటే సుమారుగా ఈ రోజుల్లో అందరూ చూస్తూనే ఉన్నాం తూర్పు ఈశాన్యం ద్వారం పెట్టుకుంటారు రాజవీధేమో పడమర కాని దక్షిణం కానీ ఉంటుంది పడమర కానీ దక్షిణం కానీ పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ యొక్క రాజవీధికి ఎదురుగా గుమ్మం పెట్టుకోకుండా ఆ యొక్క సందు బ్యాక్ ఏదైతే వదిలిపెట్టుకున్నామో ఆ సందులో ప్రధాన ద్వారం అనేటువంటిది పెట్టుకుంటున్నారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇక్కడ మొట్టమొదటిగా ప్లానింగ్లో అంతకుముందే చెప్పాను ఏకసిద్ధి పద్ధతి అని చెప్పాను ఏకసిద్ధి పద్ధతి ప్రకారం ఎనభై ఒక్క డివిజన్లు మార్కు చేసుకోవాలి అన్ని స్థానాలు మార్క్ చేసుకోవాలి అక్కడ మనుష్య స్థానం నుండి లెక్కించుకొని ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటిది అన్నీ కూడా మనం మార్కు చేసుకొని మొట్టమొదటిగా దైవతామూర్తికి స్థానం కల్పించాలి ఇంట్లో అంటే ఆ వేసేటువంటి ప్లానింగ్లో మొట్టమొదటిగా ఆ పూజ గది అంటే దైవతామూర్తిని ఎక్కడ స్థాపన చెయ్యాలి అనేటువంటిది ముఖ్యంగా చూసుకొని మిగతా గదులన్నీ కూడా దానికి ప్రామాణికంగా దానికి పాడు తప్పకుండా మనం ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి ఇక్కడ గృహం నించుకునే నిర్మించుకునేటప్పుడు మనం ఆయము అన్నాం ఇందాక ఆయము అంటే ఏంటంటే ఒక గృహం కట్టేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి జాతకం అంటే ఆయము అంటే ఆయము ఆ యొక్క తత్వం యోని అదే అదేవిధంగా ఆదాయము వ్యయము అదేవిధంగా ఆయుష్ ఇవన్నీ కూడా తీసుకొని తిథివార నక్షత్ర యోగకరణ అంశాలు ఇవన్నీ కూడా గృహం కట్టేటప్పుడు మనం చూసుకొని ఆ యొక్క గృహపిండానికి క్షేత్రపద నిర్ణయం చేసి మనం ఈ విధంగా ఇంటి ప్లానింగ్ అనేటువంటిది పూర్తిగా వేసుకోవాలి అదేవిధంగా ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటి చేసినప్పుడు కాలమ్స్ ఎక్కడ రావాలి పిల్లర్స్ ఎక్కడ రావాలి అనేటువంటివి చాలామందికి సందేహంగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే మనం ఏకశితి పద్ధతిలో మనుష్య స్థానం పిశాచ స్థలం అదేవిధంగా దేవతాస్థానం ఇవన్నీ కూడా ఎప్పుడైతే తీసుకున్నామో డయాగనల్గా ఒక్కొక్క స్థానానికి సంబంధించిన ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుంది చూసారా అవి వాస్తు పురుష మర్మస్థానాలు పొరపాటున కూడా అక్కడ పిల్లర్స్ కానీ సెప్టిక్ పిట్ కానీ అదేవిధంగా సంప్ కానివ్వండి బోరు కానివ్వండి పొరపాటును కూడా మనం ప్లానింగ్లో చేయకూడదు అవి ప్లానింగ్లో చేస్తే అవి ఘాతక దోషాలు అవుతాయి పొరపాటును కూడా అలా చేయకూడదు ఇక్కడ ఘాతక దోషం అన్నాం ఘాతక దోషంతో పాటు దోషాలు అన్నారు ఇక్కడ వేదా దోషాలు అంటే ఏమిటి మనం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ దాని గురించి విపులంగా విశ్వీకరించి మాట్లాడుకుందాం ఇక్కడ ఘాతక దోషాలు వేదా దోషాలు అన్నారు పొరపాటున కూడా ఇక్కడ స్థలంలో ప్లానింగ్ చేసేటప్పుడు ఇంటి గర్భం ఉంటుంది చూసారా అంటే నైరుతి నుండి ఈశాన్యానికి వాయువ్యం నుండి ఆగ్నేయానికి మనం యాక్సిస్ లైన్స్ కొట్టినప్పుడు ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుంది చూసారా అది స్థల గర్భం ఇక్కడ స్థల గర్భం వేరా గృహ గర్భం వేరా అనేటువంటిది కూడా చాలామందిలో ధర్మ సందేహంగా మిగిలిపోయింది ఎప్పుడూ కూడా మనం తీసుకునేటువంటిది ఆ యొక్క ఎంట్రీస్ కాంపౌండ్ వాల్లో గేట్స్ అవి పెడతాం కదా ఆ గేట్స్ అనేటువంటివి స్థల పదానికి సంబంధించి తీసుకోవాలి వాటిని స్థల గర్భం ఎప్పుడైతే తీసుకుంటామో స్థల గర్భంలో పొరపాటున కూడా నిప్పు అనేటువంటిది రాకూడదు సెప్టిక్ పిట్ అనేటువంటిది రాకూడదు లిఫ్ట్ అనేటువంటిది రాకూడదు కాలం అనేటువంటిది రాకూడదు డ్రైనేజ్ రాకూడదు అనమాట ఇవన్నీ రాకుండా మనం డిజైనింగ్ అనేటువంటిది ఆటో క్యాడ్లో చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ స్థల గర్భము వేరా గృహ గర్భం వేరా అనేటువంటిది చాలామందికి సందేహంగా ఉంటుంది గృహము అనేటువంటిది స్థలంలో చుట్టూ కూడా మనం పిశాచ స్థలం వదిలిపెట్టి గృహపిండాన్ని నిర్ధారం చేసి గృహం అనేటువంటిది కడుతున్నాం ఇక్కడ గృహము అనేటువంటిది మనం స్థల గర్భము అనేటువంటిది గృహంలోకి మనం యాక్సిస్ లైన్స్ కొట్టినప్పుడు పొరపాటున కూడా కిచెన్లో కానీ అదేవిధంగా టాయిలెట్స్లో కానీ రాకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే కొంతమంది స్థలం తీసుకుంటారు ఎక్కడో వెనక్కి వదిలిపెట్టేసుకుందా అంటే ముందంతా వదిలిపెట్టి వెనక్కి ఇల్లు కట్టుకుంటారు వెనక్కి ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ యొక్క స్థల గర్భము అనేటువంటిది ఇంటర్సెక్షన్ పాయింట్ ఆ ఇంటిలోకి రాదన్నమాట అలా రానప్పుడు ఆ ఇంటికి గృహ బలము అనేటువంటిది ఉండదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం గృహ పిండంలోకి అంటే గృహ ఆచ్ఛేదంలోకి ఈ యొక్క స్థల గర్భము అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరవలసిందే ఒకవేళ రాకపోతే మనం మళ్ళీ సెట్ బ్యాక్స్ అవి మార్క్ చేసుకొని పిశాచ స్థలం వదులుకొని ఒక డమ్మింగ్ బీమ్ వేసుకొని అంటే ఒక ప్రింత్ బీమ్ వేసుకొని స్థలాన్ని కట్ చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అప్పుడేమవుతుంది ఆ స్థలం ఎప్పుడైతే కట్ చేసుకుంటామో ముందు అక్కడ నుండి మనం ఇంటర్సెక్షన్ లైన్స్ తీసుకుంటాము యాక్సిస్ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేటువంటిది ఆటోమేటిక్గా గృహ ఆచ్ఛేదనలోకి వస్తుంది కాబట్టి ఈ విధంగా గృహం నుంచి నిర్మించుకునేటప్పుడు ఆ ప్లానింగ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో అక్కడ నైరుతిలో పడగ గది ఉండాలని ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఈశాన్యంలో పూజ గది ఉండాలి వాయువ్యంలో పిల్లలు గది ఉండాలని ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు అయితే ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే మనం చేసుకునేటువంటిది పూర్తి స్థాయిలో వాస్తు ప్రకారం కట్టుకుంటున్నామా లేదా ఆ కట్టుకునేటప్పుడు ఆయము నవవర్గు గణితము వేదా దోషాలు ఘాతక దోషాలు వికరణాలు ద్వారబంధ వికరణాలు కోణ వికరణాలు అరవై నాలుగు దోషాలు అన్నా ఇంతకుముందు అవి అన్నీ కూడా లెక్కలు కట్టుకొని ఆయం పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారా లేదా అనేటువంటిది పూర్తిగా మనం లెక్కల్లోకి కట్టి మాత్రమే గృహానికి సంబంధించిన ప్లాను అనేటువంటిది ఫైనల్ చేయాలి ఊరికే ఏదో తూర్పు వైపు కొంత ఎక్కువ సెట్ బ్యాక్ వదిలిపెట్టేసి ఉత్తరం వైపు ఎక్కువ సెట్ బ్యాక్ వదిలిపెట్టేసి దక్షిణము పడమర తక్కువ ఇచ్చేసేసి మామూలుగా కట్టేసుకున్నాం ఇదంతా మాకు వాస్తు ప్రకారమే ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఇది శాస్త్ర ప్రామాణికం కాదు క్షేత్ర పద నిర్ణయం చేసి ఆయం పెట్టుకుని ఎప్పుడైతే మనం శాస్త్రంలో చెప్పిన విధి విధానాలన్నింటినీ కూడా పాటిస్తూ మనం ప్లానింగ్ చేసుకుంటామో అదేవిధంగా ఆటో క్యాడ్లో మనం ఈ పదహారు డైరెక్షన్లు వాసుపుడ్చు మండలం నలభై ఐదు దేవతలు అన్నీ పెట్టుకుని ఎక్కడ ఏదొస్తోంది అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఈశాన్యంలో ఎంట్రీ పెట్టచ్చా అని చెప్పేసి ఒక వంద మందిని ప్రశ్న అడిగితే ఈశాన్యంలో ఎంట్రీ పెట్టచ్చు అని చెప్పేసి చెప్తారు వందల తొంభై మంది అది ఏమిటయ్యా ఈశాన్యం విధిక్కు గదా మూల గదా అక్కడ చెరకీ దేవత ఉంటుంది కదా అధిష్టాన దేవత కాదు కదా అది అధమ దేవత కదా అక్కడ ఎట్లా ఎంట్రీ పెడతారు అంటే ఈశాన్యంలో ఎంట్రీ పెట్టుకోవచ్చు కదండి అని మళ్ళీ వాదన చేస్తాం ఇక్కడ ఈశాన్యం వేరు తూర్పు ఈశాన్యం వేరు ఉత్తర ఈశాన్యం వేరు అందుకే చెప్తున్నాను ప్రతి ఇరవై రెండు డిగ్రీల యాభై నిమిషాలకి ఒక్కొక్క డైరెక్షన్ మారుతుంది ఎక్కడ అధిష్టాన దేవతలు ఉన్నారు ఎక్కడ అదృష్ట దేవతలు ఉన్నారు ఎక్కడ అధమ దేవతలు ఉన్నారు అని పూర్తిగా మార్కింగ్ చేసుకుని మాత్రమే మనం ప్లానింగ్ చేసుకోవాలి మనకి చూస్తే ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం అలా చెప్పడానికి కుదరదు మనం ప్రతిదీ కూడా ఆటో క్యాడ్లో పెట్టుకుని మాత్రమే చెయ్యాలి అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చింది ఒక డైరెక్షను ఎన్ని లీనియర్గా ఎంత డైమెన్షన్లో ఆ యొక్క జోనింగ్ ఉంది అనేటువంటిది ప్రతిదీ కూడా లెక్కలు కట్టుకొని క్షేత్రపద నిర్ధారణ చేయాలి ఈ విధంగా మాత్రమే గృహానికి సంబంధించిన ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి కాబట్టి గృహానికి సంబంధించిన ప్లానింగు అరవణము చూసుకోవాలి ఆయము చూసుకోవాలి నవవర్గ గణితం చూసుకోవాలి ఇందాక చెప్పినటువంటి అన్ని దోషాలు లేకుండా ప్లానింగ్ అనేటువంటిది ఆటో క్యాడ్లో వేయించుకుంటే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ఫలితం వస్తుంది అంటల్లో మాత్రం అతిశయోక్తి లేదు సకల జన సుఖినో స్వస్తి